శారీరకమైనటువంటి సమస్యలు ఏ విధంగా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నేను ఒక ఒక హస్బెండ్గా గుర్తించుకున్నాను హస్బెండ్ యొక్క ఎప్పుడైతే నేను హస్బెండ్గా గుర్తించుకున్నాను లేక ఒక భర్తగా గుర్తించుకున్నానో దానికి సంబంధించినటువంటి ఒక ధర్మం అనేది నాకు వెంటనే వస్తుంది ఏ ఐడెంటిటీ తీసుకున్నా కానీ దానికి కొన్ని ఆ ధర్మం అనేది ఉంటుంది నేను డాక్టర్ని అయితే నేను వైద్యం చేయాలి లేదు నేను ఫలానా ఇంజనీర్ని అయితే ఏదో కట్టాలి లేదంటే ఏదో సాఫ్ట్వేర్ చేయాలి ఏది తీసుకుంటే అది ఆ ధర్మం అనేది ఉంటుంది అయితే ఇక్కడ నేను హస్బెండ్గా ఉన్నప్పుడు నాకు ఇమీడియట్గా వచ్చినటువంటి ధర్మం ఏంటి నేను బాగా డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించి నా భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవాలి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు విలాసాలు కల్పించాలి అనుకుంటూ సాధారణంగా ఉండేటువంటి అంశం కదా అయితే ఈ డబ్బు సంపాదించే ప్రక్రియలో మనిషి ఏ విధంగా బిహేవ్ చేయవచ్చు ఏ విధంగా ప్రవర్తిస్తాడనే దాన్ని గమనించినట్లయితే ఇప్పుడు కొంతమంది బిజినెస్ చేస్తారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ డే స్టార్ట్ అయింది బిజినెస్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి టైం ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వరకు మీరు ఇంకా మీరు ఆ ప వన్ థర్టీ టైంకి ఏం చేస్తామండి ఆహారం తీసుకోవాలి కానీ ఇదే టైంకి మీకు ఒక ముఖ్యమైనటువంటి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ వల్ల మీకు ఏదో ఒక రెండు కోట్లు వస్తాయి అనుకుందాం ఇప్పుడు మీరు రెండు కోట్ల గురించి చూస్తారా లేదంటే ఆహారం గురించి చూస్తారా ఆహారాన్ని వదిలిపెడతారు కదా ఏం చేస్తారు ఏదో ఒక కాఫీనో టీనో తీసేసుకొని లేదంటే ఒక సిగరెట్ ఏదో తీసుకొని ఆ తర్వాత అన్న ఆ మీటింగ్కి వెళ్ళిపోతారు అన్నాన్ని పక్కన పెట్టేస్తారు సో ఈ విధంగా ఎక్కువ సార్లు గనక చేస్తే ఇదే కనుక ఎక్కువ సార్లు రిపీట్ అయితే ఏం జరగవచ్చు పొట్టలో ఉండేటువంటి యాసిడ్స్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి అప్సెట్ అయ్యి మనకి ఎసిడిటీ అనేది వస్తుంది ఆ విధంగా ఆ ఎసిడిటీ కనుక ఎక్కువ రోజులు కంటిన్యూ అయింది అంటే అల్సర్లు వస్తాయి అల్సర్లు వచ్చిన తర్వాత ఇంకా రకరకాల ఉదర సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఇదే పరిస్థితుల్లో యూనో వీళ్ళు బిజినెస్ కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కావచ్చు ఈ చేసే ప్రక్రియలో చాలా ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది వాళ్ళు ఆ మాటలు అన్నారు ఈ మాటలు అన్నారు అది అయ్యింది కాలేదు ఈ ఇప్పుడు ఇక్కడ ఒత్తిడి అనేది వస్తుంది స్ట్రెస్ ఇప్పుడు మనం కానీ కార్పొరేట్లు గమనించినట్లయితే స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద అనేక కోర్సులు అనేక రకమైనటువంటి విధంగా వాళ్ళకి ఆ తర్ఫీద్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది అయితే ఈ స్ట్రెస్ జరిగినప్పుడు స్ట్రెస్ నుంచి బయటికి రావటానికి మళ్ళీ ఏం చేస్తారు కొంతమంది చేసేటువంటి పని ఏంటంటే స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఆ టీవీ ముందు ఎక్కడో లేకపోతే కూర్చొని తినటం మొదలు పెడతారు ఎంత తింటున్నామనే తెలీదు బాగా తినేస్తారు తిని 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 ఎక్కువ తినేసి ఎక్కువ తింటే ఏమవుతుంది హాయిగా నిద్ర వస్తుంది సో అప్పుడు కాస్త ఓకే రిలే రిలాక్స్ అయ్యాం రిలీఫ్ అయ్యాం అనుకునేటువంటి ఒక భావన లోపల కలుగుతుంది సో ఈ విధంగా వాళ్ళకి ఆల్రెడీ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఎక్కువ ఎక్కువ తింటున్నారు మనసు సరిగ్గా లేదు ఎక్కువ ఆందోళనలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితి కనుక ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యి ఎక్కువ ఎక్కువ తింటే ఏమవుతుందండి డయాబెటీస్ షుగర్ కదా ఆ ప్యాంక్రియాసిస్ ఆల్రెడీ అప్పటికే ఆ వచ్చినటువంటి వాటిని అటు కన్వర్ట్ చేసి ఇటు కన్వర్ట్ చేసి ఇంత చేయాలి అంత చేయాలని దాని మీద ఒత్తిడి పడే పడేసరికి ఎప్పుడో ఒకరోజు దాని పని ఇబ్బంది అవుతుంది సో ఆ విధంగా ఈ డయా ఒక రకమైనటువంటి డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది ఒకటి వంశభారంగా వచ్చినా కానీ ఈ ఈ విధంగా ఈ ఒత్తిడి ద్వారా వచ్చేటువంటి డయాబెటీస్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఆల్రెడీ మనందరికీ తెలిసిందే భారతదేశంలో డయాబెటీస్ విపరీతంగా పెరిగిపోతుంది విచ్చలవిడిగా వస్తుంది అనేది మన గణాంకాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ ఒత్తిడిని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇంకొక రకంగా కానీ గమనించినట్లయితే ఈ అంటే ఏ విధంగా మనకి స్ట్రెస్ అనేది ఇబ్బందులు తీసుకొస్తుంది అనేది వీళ్ళు పని చేస్తూ చేస్తూ ఉంటారు ఈ స్ట్రెస్ బాగా ఎక్కువైపోయింది ఇంకా తట్టుకోలేక ఎవరో పిలుస్తారు రా ఇక్కడ మనం ఆ పార్టీకి వెళ్దాం ఈ పార్టీకి వెళ్దాం అక్కడ నీకు చాలా జాయ్ వస్తుంది నీకు ఇది వస్తుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వీళ్ళు చేసేది ఏంటండి ఆల్కహాల్ తీసుకుంటారు ఆల్కహాల్ లేకపోతే డ్రగ్స్ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వీటన్నింటి వల్ల ఏం ఏం జరుగుతుంది డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పరి పనిచేయాల్సినటువంటి ఈ అవయవాలు మొత్తం తొందరగా పాడైపోతాయి ఆ తర్వాత అవి మెడిసిన్ కూడా రియాక్ట్ కావు ఆ మెడిసిన్ కూడా పనిచేయదు వీళ్ళు మొదటి నుంచే ఆ మందుని కనుక లేకపోతే రకరకాలైనటువంటి ఈ వీటిని కనుక ఉపయోగిస్తూ ఉన్నటువంటి వీటిని కనుక ఉపయోగిస్తుంటే సో అక్కడ స్ట్రెస్లోంచి బయటకు రావడానికి ఇది ఇదొక రకమైతే యువత ఏదో అక్కడేదో ఉంది అని వాళ్ళకి పాపం తెలియదు అనమాట ఎవరో ఏదో చెప్తారు ఓ చాలా మజా వస్తుంది చాలా మస్తుగా ఉంటుంది ఇట్లా ఇట్లుంటుంది అని వెంటనే వీళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోయి గవక్కన వెళ్ళి ఈ సబ్స్టాన్సెస్ తీసుకోవడం జరుగుతుంది ఈ సబ్స్టాన్సెస్ వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి అందరికీ తెలిసింది జీవితాలే నాశనం అయిపోతున్నాయి ఎన్ని లక్షల కోట్లున్నా కానీ ఎన్ని వేల కోట్లున్నా కానీ అంటే బాగా ఎంత సంపాదించి ఎంత ఉన్నా కానీ వాళ్ళ పిల్లవాడు కనుక ఈ విధంగా అయ్యాడు అంటే ఎవరికి ఆనందంగా ఉంటుంది ఎవరికి హ్యాపీగా ఉంటుంది ఇది ఇది ఎప్పుడైతే వస్తుందో అది దీని ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా రిలేషన్షిప్స్ మీద పడుతుంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో భార్య కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు బంధువులు కావచ్చు వీళ్ళంతా ఏమవుతారు వీళ్ళకి విపరీతమైనటువంటి మెంటల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి భార్యతో గొడవలు అవుతాయి ఇంట్లో వాళ్ళు చెప్పింది వినరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలతలు కలహాలు ఇక ఆస్తి తగాలు వివాదాలు అన్నీ మొదలవుతూ ఉంటాయి వీటిని వీటి ద్వారా సో ఇక్కడ స్ట్రెస్ తగ్గించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అంటే దీన్ని చూసుకొని ఇప్పుడు మనకి మనిషికి కలిగేటువంటి స్ట్రెస్ని బేస్ చేసుకొని అది ఎంత స్థాయిలో ఉంది అనే దాన్ని బట్టి అనేక రకాలైనటువంటి సైకోసెమెటిక్ ఈ మనసుకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది బాడీ మీద డెఫినెట్లీ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు మీకు ఇష్టమైన ఫుడ్ ఏదో ఉంది ఆ ఇష్టమైన ఫుడ్ని మీరు గుర్తు చేసుకున్నప్పుడు మీకు లాలాజలం వస్తుందా లేదా అంటే మనసులో ఏదైతే జరుగుతుందో దాని ఇంపాక్టు శరీరం మీద కూడా ఉంటుంది అక్కడ కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి ఏదో మీరు ఒక పామును చూశారు ఆ పాము ఎక్కడో ఉంది అయినా కానీ మీకు ఇక్కడ భయం షివరింగ్ వస్తుంది ఎందుకు దాని రిలేటెడ్ కెమికల్స్ మీ లోపల రిలీజ్ అవుతూ ఉన్నాయి సో ఈ విధంగా ఈ స్ట్రెస్ కనుక ఎక్కువ 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 అయింది అంటే దీర్ఘకాలిక రోగాలు వచ్చేదానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఎక్కడ దీనికి ఇప్పుడు మనం మెడిసిన్ ఇప్పుడు కనుక మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళంతా ఎక్కడ మందిస్తారు అంటే ఈ సిమ్టమ్స్కి మందిస్తారు కానీ దీనికి మూల కారణం ఏంటి అనేది ఎవరు చెప్పరు సో ఆ మూల కారణం ఎక్కడుంది అంటే మనకు యోగంలో ఉంది నువ్వు ఎవరో తెలుసుకోవా దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు కాబట్టి నువ్వు ఆనందంగా ఉంటామని ఇక్కడ పెద్దలు ఎప్పుడో స్పష్టంగా చెప్పున్నారు ఐదు వేల సంవత్సరాల నుంచే మనకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఇచ్చినటువంటి సంస్కృతి దేశం ఇది సో ఈ విధంగా మనం అనేక ఇబ్బందుల్ని మనం జీవితంలో ఫేస్ చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ ఫిజికల్గా ఉన్నటువంటి ఆరోగ్యం ఏ విధంగా పాడవుతుంది మె మెంటల్గా ఈ హెల్త్ అనేది ఏ విధంగా డిస్టర్బ్ అవుతుంది అనేది చూసాం ఈ రెండింటి తర్వాత ఇంపాక్ట్ ఎక్కడుంది అంటే సోషల్గా ఆటోమేటిక్గా పడుతుంది సో ఎప్పుడైతే ఈ పరిస్థితుల ద్వారా ఈ డ్రగ్ అడిక్ట్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఈ వ్యసనాలతో ఉంటూ ఇట్లా వెళ్తూ ఉన్నాము స్ట్రెస్ఫుల్ లైఫ్ గడిపిస్తూ ఉన్నామో మనం చేసే పని మీద పూర్తిగా ధ్యాస పెట్టలేము మీకు ప్రమోషన్ రాదు మీ పర్ఫార్మెన్స్ అంత బాగోదు మీకు బిజినెస్ బాగా నడవదు అక్కడ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే ఇదంతా ఎక్స్ట్రా మళ్ళీ ప్రాబ్లమ్స్ మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి ఇది మీ సోషల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది సామాజికమైనటువంటి ఆరోగ్యం మీద కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ విధంగా ఎమోషన్స్ మీ ఎమోషనల్ హెల్త్ పాడవుతుంది అన్ని రకాలుగా ఇబ్బందులు అనేది మనకు వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి నన్ను నేను ఏ విధంగా సరి అయిన పద్ధతిలో నడిపించుకోవాలి దీనికి బాధ్యత ఎవరు తీసుకోరండి నువ్వే తీసుకోవాలి ఎవరైనా ఒక మాట చెప్తారంతే గురువులు పెద్దలు ఏదో ఒక మాట చెప్తారు అంతే దాని గనుక నువ్వు పట్టించుకోలేదు అంటే నువ్వే ఇబ్బంది పడతావు నీ ఉన్నతికి నువ్వే కారణం అవుతావు నీ అధోగతికి నువ్వే కారణమవుతావు ఎవ చాలామంది ఏమైందా నీకంటే అందరి మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు సరిగా లేరు వీళ్ళు సరిగా లేదు వాళ్ళ వల్ల జరిగింది వీళ్ళ వల్ల నష్టం వచ్చింది ఇబ్బంది అయింది అని వీళ్ళందరి మీద బయటే చెప్తూ ఉంటారు వాస్తవానికి వాళ్ళు వీళ్ళు కాదండి వాళ్ళు వీళ్ళు రీజన్స్ ఉండొచ్చు కానీ అవి చిన్నవే నువ్వు గనక గట్టిగా ఉంటే నువ్వు గనక శక్తి సామర్థ్యాలతో స్థిరంగా ఉంటే నిన్ను ఏదీ కూడా కదిలించలేదు నువ్వు పూర్తి కంట్రోల్లో నీ 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 యొక్క కంట్రోల్లో నువ్వు కనుక ఉన్నప్పుడు నిన్ను ఏది కదిలించలేదు నేనేది డిస్టర్బ్ చేయలేదు ఆ స్థితి అనేది నీకు ఎక్కడ కలుగుతుంది అంటే ఈ మౌనంలో మౌనంలో నేను నిన్ను నువ్వు పూర్తిగా ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఒక పరిపక్వమైనటువంటి స్థితి నీకు దొరుకుతుంది ఇప్పుడు సాధారణంగా ఇప్పటివరకు అనుకున్నట్లు అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ ఐడెంటిటీస్ లేకపోతే ఈ గుర్తింపులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి బయటికి వచ్చి నేను ఒక మనిషిని నేను ఒక సాధారణ ఒక వ్యక్తిని అనేది ఏ రోజైతే రికగ్నైజ్ చేసి ఇక్కడ హ్యూమన్ బీయింగ్ అంటారు ఆ బీయింగ్తో పాటు కనుక నువ్వు కనుక ఉండగలిగినట్లయితే నువ్వు ఏది కాని రోజు ఏదైనా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి నీకు అందుతాయి ఇది నోబడి స్టేట్ ఆర్ ఈ మౌన స్థితి సైలెన్స్లో ఉండేటువంటి స్థితి గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ చాలా మంచి విషయం ఏమిటంటే ఈ మౌనంలో ఉండటం ద్వారా మనకి మంచి రెస్ట్ దొరుకుతుంది ఎప్పుడైతే మనకి మనసుకి విశ్రాంతి దొరుకుతుందో దాని ఇంపాక్ట్ బాడీ మీద కూడా ఉంటుంది మనసుకి చక్కని విశ్రాంతి దొరికినప్పుడు శరీరం తన పని తాను చక్కగా చేసుకుంటుంది శరీరం పని ఏంటండి ఎక్కడెక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ రెసిస్టెన్స్ పవర్ అంటారా లేకపోతే ఇంకోటి అంటారా ఇంకోటి అంటారా ఆ మెకానిజం మొత్తం శరీరంలోనే ఉంది దాని పని చక్కగా చేసుకొని నువ్వు మళ్ళీ పునరు ఉత్తేజంతో మళ్ళీ శక్తి పుంజుకొని పని చేయటానికి శరీరం తన బాధ్యత తను చక్కగా వహిస్తుంది అది ఎప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే లేదు మీరు ఎప్పుడు ఈ ఆందోళనలతో ఎప్పుడు ఈ ఇబ్బందులతో ఎప్పుడు ఈ చింతలతో ఉంటూ ఉంటారా మీరు శరీరానికి ఆ అవకాశం కల్పించట్లేదు అయితే వీటితో పాటు ముఖ్యంగా మనం మన ఆహార అప్పు అలవాట్లు వీటిని కూడా మార్చుకొని సరి విధంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది